నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పత్రిజీ జన్మదిన వేడుకలు. అమలాపురంలో ఘనంగా జరిగిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు. తెనాలలో ఆత్మజ్ఞాన సందేశం అందించిన తులసి గారు. బోధన్ కామారెడ్డి పట్టణాలలో ఘనంగా జరిగిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు. శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశం అందించిన డాక్టర్ నాగేశ్వరరావు గారు. విజయవాడ సింగనగర్లో అద్భుతంగా జరిగిన పత్రిజీ జన్మదిన వేడుకలు. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం అందించిన శ్రీకాంత్ గారు. జనార్దన్ శెట్టి గారి ఆధ్వర్యంలో నెల్లూరులోని 15 పాఠశాలలో ఒకేసారి ధ్యానం చేసిన విద్యార్థులు. ధర్మవరం పరిసర ప్రాంతాలలో విస్తృతంగా జరుగుతున్న ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యాలు. ఆనంద వేదికలో భాగంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణను ఇస్తున్న నారాయణ రెడ్డి గారు. షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిన వరభోజనాలు, శాకాహార ర్యాలీ. శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం 2వ వార్షికోత్సవం వేడుకలో అద్భుత సందేశం ఇచ్చిన కళాధర్ రెడ్డి గారు. ఇక వార్తల్లోకి వెళ్తే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలను ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరం నందు ఉదయం అలాగే సాయంత్రం పిఆర్టీ సర్కిల్ దగ్గర దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం కొత్తపేటలో శ్రీమతి రమాదేవి గారు, బ్రహ్మర్షి గోపాలరెడ్డి గారి ద్వారా జన్మదిన వేడుకలు మరియు భగవద్గీత ప్రవచనం జరిగింది. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో ధ్యానంలో పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలను అమలాపురం శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ఘనంగా నిర్వహించుకున్నారు. జీవిత సాఫల్య పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీ సలాది సత్యరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో ధ్యానంలో పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. శుభాకాంక్షలు.
తెనాలి పట్టణంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలో పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తులసి గారు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. బోధన్ కామారెడ్డి పట్టణాలలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో 300 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పత్రిజీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ అప్పలనాయుడు గారి సతీమణి ఆర్ కమలకుమారి తన చక్కని ప్రసంగంతో పత్రిజీతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. మహిళా ధ్యాన మహాచక్రానికి అందరినీ ఆహ్వానిస్తూ స్త్రీతత్వం, మహిళా శక్తిని గురించి వివరించి అందరి అభినందనలను అందుకున్నారు. కేక్ కటింగ్ సన్మానాలతో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 మహిళా ధ్యాన మహాచక్రం జరగబోతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రతి మహిళ తన కుటుంబం అంతటితో అక్కడికి ఆ 10-11 రోజులు కూడా అక్కడే ఉండాలి. అంటే ప్రతి ఇంట్లో కూడా మీ పొయ్యికి బొట్టు అన్నమాట. ఎందుకంటే ఇంట్లో మహిళ బయలుదేరిందంటే ఇంక ఇల్లంతా బయలుదేరాలి కదా, అంతేనా? కాబట్టి మీరు మీ కుటుంబాలతో అందరూ కూడా అక్కడికి వచ్చి మహిళ అంటే ఒక మహిళ మారిందంటే ఆ ఇల్లంతా మారిపోతుంది. ఇల్లంతటిని మార్చేయగల శక్తి ఆ మహిళకు ఉంది. ఎందుకంటే మహిళ తన భావాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటుంది, చక్కగా ఉపయోగించుకోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? తను వంట దగ్గర నుంచి మొదలు పెట్టాలి. తనక ఆ ఛాన్స్ ఉంది. వంట చేసేటప్పుడు నా మోకాలు నొప్పులు, నాకు ఆ నొప్పులు, నాకు ఈ బాధలు ఉన్నాయి, నా కూతురు ఎక్కడుంది అని ఏడుస్తూనో, లేకపోతే మన శరీర బాధలు తలుచుకుంటూనో, లేకపోతే నా మొగుడు నన్ను పట్టించుకోడు అని ఇటువంటివి అన్నీ కూడా అక్కడ పెట్టుకొని వంట చేయకూడదు. మన తాలూకా శ్రద్ధ, మన తాలూకా అన్నీ కూడా అక్కడే ఉండాలి. ఎక్కడో ధ్యాస పెట్టి ఇక్కడ మనం వంట చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఎలా అయితే శ్వాస మీద ధ్యాస పెడతారో ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాస పెట్టాలన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే మనము అక్కడ వంట చేస్తున్నామో ఆ వంట మీద మన పూర్తి అన్నీ అక్కడే పెట్టాలి, మన భావాన్ని అక్కడ పెట్టాలి. మంచి భావాల్ని మనం ఎప్పుడైతే బయటికి సంకల్పిస్తామో వెంటనే విశ్వమంతా స్పందిస్తుంది, దానికి శక్తినిస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీ కుటుంబాలని ఇంట్లో వాళ్ళందరూ ధ్యానంలోకి రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయకండి.
బాధ పెట్టకండి. మీరు ధ్యానం చేయాలి, చేయకపోతే అవ్వదు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. పెడితే ఇరిచ్చే వాళ్ళకి ఇచ్చే నీళ్ళు లేకపోతే టీ కాఫీలో వీటిలో చక్కగా మీ భావాన్ని కలపండి. ఈ కాఫీ తాగుతున్న నా భర్త ఈరోజు నుంచి శాకాహారిగా మారిపోతాడు తథాస్తు. మీ శక్తి మామూలు శక్తి కాదు. ఒక ఆడది అంటే మామూలు ఆడది కాదు, ఆదిశక్తి, ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి తలుచుకుంటే మీ కుటుంబం ఏంటి, ఈ మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా మార్చగలదు. స్త్రీ శక్తి అది. మరి ఆ ప్రతి స్త్రీ కూడా ఆ స్త్రీ శక్తిని ఉపయోగించుకోవాలి. మామూలు స్త్రీగా ఉండిపోవద్దు, ఒక ఆదిశక్తిగా మారి తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన ఊరిని, తన జిల్లాని, తన దేశాన్ని, తన ప్రపంచాన్ని, తన విశ్వాన్ని కూడా తను మార్చుకోగలదు. సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం రాయపాడులోని శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ ధ్యాన తరగతికి కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు జ్ఞానదాతగా విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. అట్లనే బాడీలో కూడా మనకు తెలియకుండానే కొన్ని ఛానల్స్ ఉంటాయి, అంటే పైపుల్లాగా 24 అంటే చైనా వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క మానవ శరీరంలో 24 ఛానల్స్, ఎట్లయితే కాలువలు పోతుంటాయి కదా, ఆ కాలువల ద్వారా ప్రాణశక్తి అనేది ప్రవహిస్తుంటుంది. సో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఏమైతుంది, ఆగిపోతుంది. సో అటువంటిప్పుడు మనకు ఏమైతుందంటే డిజార్డర్ అనేది ఒక వస్తుంది, ఏది షుగర్ బీపీ ఇటువంటి అన్ని కూడా వస్తుంటాయనండి. సో వాటిని మనం డైలీ ఏం చేయాలి, క్లీనింగ్ చేయాలి. ఏం చేయాలి, క్లీనింగ్ చేయాలి. సో మన బాడీ కూడా ఇది బ్యాటరీ లాగా ఎవ్రీడే ఏమవుతుంటుంది, మనం చేసే పని వల్ల డిశ్చార్జ్ అవుతుంటుంది. సో ఎవ్రీడే మనం ఏం చేయాలి, ఈ మూడింటిని ఛార్జింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి. ఏం చేయాలి, రోజు ఛార్జింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి. అదంతా మూడింటి డైలీ ఎవరైతే మూడింటిని కరెక్ట్గా క్లీనింగ్ ఛార్జింగ్ చేస్తారో వాళ్ళని 120 సంవత్సరాలు దొరుకుతుంది. బ్రహ్మశ్రీ పితమహ పత్రిజి గారి ఆశస్సులతో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ నందుగల అస్లమా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారి జన్మదిన వేడుకలు అద్భుతంగా జరిగాయి. సింగ్ నగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆయిషా గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కాకుమారిలోని శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ ఈ ధ్యాన తరగతికి జ్ఞానదాతగా విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 85 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
సస్పెన్స్ పెడతాడు. అవునా? సస్పెన్స్ పెడితే మీరేం చేస్తారు, ఏం జరుగుతానా ఏం జరుగుతానా అని ఆలోచిస్తారు. ఇంకా నేను ఏం చెప్తానా ఏం చెప్తానా అనేది విన్నరు. బ్రహ్మర్షి పితామహ పత్రజీ పుట్టినరోజు మరియు పిఎస్ఎస్ఎం పిరమిడ్ మెడిటేషన్ డే రోజు సందర్భంగా నవంబర్ 11 ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం జనార్దన్ శెట్టి గారి ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రార్థన తర్వాత విద్యార్థులు 10 నిమిషాలు ధ్యానం చేశారు. అనంతరం ధ్యానం పిరమిడ్ శక్తి గురించి విద్యార్థులకు వివరించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని శాలువాతో సత్కరించి వారికి ఒక పిరమిడ్ను, ధ్యాన విద్యార్థి మరియు శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకంను బహుకరించారు. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం ఉదయం 9:45 నుంచి 10:15 వరకు దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియు సహకరించిన పిరమిడ్ మాస్టర్లకు, ఉన్నత పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు జనార్దన్ శెట్టి గారు కృతజ్ఞతలు తెలియజేశారు. పితామహ పత్రికీ గారి జన్మదిన వేడుక జరుగుతున్నారు. ఆ సందర్భంగా గురువుల యొక్క అనుగ్రహం కోసం, గురు పరంపర యొక్క అనుగ్రహం కోసం ఒక 15 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. ఓకేనా? మనం క్రమం తప్పకుండా ఇప్పుడు నేర్చుకునే ధ్యానం నిద్ర లేవగానే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, ఒక గ్లాస్ మంచిది తాగి పరగడుపు నిద్రలే కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోవడం ద్వారా, నిద్రపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి అలాగే నిద్రపోవడం ద్వారా, క్రమం తప్పకుండా ఈ అభ్యాసం చేయడం ద్వారా మనలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత కావాలా వద్దా? ఏకాగ్రత కావాలంటే క్రమం తప్పకుండా ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. జ్ఞాపశక్తి కావాలా వద్దా? మీ పక్కింటి మీద కలిసి కావాలి, మీ వరకైనా అందరికీ కావాలి. అందరూ అందరికీ కావాలంటే అందరూ ఈ 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల పెరుగుతుంది. గ్రహశక్తి అంటే ఒకసారి తీసి చెప్పండి, ఓకేనా? ఆ కలెక్ట్ అయిన దాన్ని తిరిగి మనకు కావాల్సిన తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చింది, ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఏదైతే తిన్నామో తిరిగి మనకు ఆ ఎగ్జామ్ టైం మనకు రావాలి. దాన్ని ఐక్యు లెవెల్ గ్రహణశక్తి అంటారు. దాన్ని ఆ ఐక్యు లెవెల్ పెరగడానికి మనము ఇప్పుడు చేసే ధ్యానము అద్భుతంగా పనిచేస్తాం. ఆ ఐక్యు లెవెల్ గ్రహణశక్తి కావాలా వద్దా? స్వామి వివేకానందుడికి ఇంతలో పుస్తకం ఇచ్చి సందర్భం చెప్పి 15 నిమిషాలు చదివి ఏ పేజీలో ఏముంది చెప్పగలిగారు? ఎందుకంటే ఒక్కసారి చూడంగానే ఆయన స్టోర్ అయిపోయి అంత గొప్ప ఐపీ లెవెల్ అయింది. ఓకేనా? మొన్న 16 పాయింట్ ఐపీ లెవెల్ అమ్మాయికి మొన్న 10 అమ్మాయికి ఐపీ లెవెల్ ప్రపంచంలోనే ఐపీ లెవెల్ అద్భుతమైన అమ్మాయి అమ్మాయి మొన్ననే బయటకు వచ్చింది. ఒక అమ్మాయి అనంతపూర్ జిల్లా ధర్మవరం పిఆర్టీ సర్కిల్ దగ్గర దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు సజ్జన సాంగత్యం నిర్వహించారు. నార్పల సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి అలివేలమ్మ గారు, ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నాయక్ గారు తమ ఆత్మజ్ఞాన సందేశం అందించారు. అలాగే ధర్మవరం కొత్తపేట ధ్యాన మందిరం నందు శ్రీమతి జయలక్ష్మి గారు ధ్యాన తరగతి, గుట్టకిందపల్లిలో ముని గారిచే ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. Thank you.
పితామహ పద్మీజీ గారి జన్మదిన వేడుక జరుగుతున్నారు. ఆ సందర్భంగా గురువుల యొక్క అనుగ్రహం కోసం, గురు పరంపర యొక్క అనుగ్రహం కోసం ఒక 15 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. ఓకేనా? మనం క్రమం తప్పకుండా ఇప్పుడు నేర్చుకునే ధ్యానం నిద్రలేవగానే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, క్లాస్ మంచిది దాని పరగడుపు నిద్రలే కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోవడం ద్వారా, నిద్రపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి అలాగే నిద్రపోవడం ద్వారా, క్రమం తప్పకుండా ఈ అభ్యాసం చేయడం ద్వారా మనలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత కావాలా వద్దా? ఏకాగ్రత కావాలంటే క్రమం తప్పకుండా ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. జ్ఞాపశక్తి కావాలా వద్దా? మీ పక్కింటి వాళ్ళకి కావాలా? మీ వరకైనా అందరికీ కావాలి. ఎమ్మా చెప్పండి, అందరికీ అందరూ అందరికీ కావాలంటే అందరూ ఈ 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల పెరుగుతుంది. ఓకేనా? ఆ కలెక్ట్ అయిన దాన్ని తిరిగి మనకు కావాల్సిన తీసుకోవాలి. ఎగ్జామ్స్ వచ్చింది, ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం ఏదైతే తిన్నామో తిరిగి మనకు ఆ ఎగ్జామ్ టైం మనకు రావాలి. దాని ఐపీ లెవెల్ గ్రహణ శక్తి కాదు. ఆ ఐపీ లెవెల్ పెరగడానికి మనము ఇప్పుడు చేసే ధ్యానము అద్భుతంగా పనిచేస్తాం. ఆ ఐపీ లెవెల్ గ్రహణ శక్తి కావాలో వద్దా? స్వామి వివేకానందుడికి ఇంతలో ఒక పుస్తకం ఇచ్చి సందర్భం చెప్పి 15 నిమిషాలు చదివి ఏ పేజీలో ఏముంది చెప్పగలిగారు? ఎందుకంటే ఒక్కసారి చూడంగానే ఆయన స్టోరీ పోయి అంత గొప్ప ఐపీ లెవెల్ ఆయన. ఓకేనా? మొన్న 16 పాయింట్ ఐపీ లెవెల్ అమ్మాయికి మొన్న 18 అమ్మాయికి ఐపీ లెవెల్ ప్రపంచంలోనే ఐపీ లెవెల్ అద్భుతమైన అమ్మాయికి అమ్మాయికి మొన్న బయటకు వచ్చింది. అమ్మాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం ఆనంద వేదికలో భాగంగా కడప జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణరెడ్డి గారు పలు కాలేజీలు పాఠశాలలో శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. దానిలో భాగంగా కడప మసపేటలోని నిర్మలా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా తోటపల్లిలోని షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు వనభోజనాలు మరియు శాకాహార ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి నీరజ్ గారు, శ్రీమతి శిరీష గారు విచ్చేసి ధ్యాన సాధన యొక్క విశిష్టత మరియు పౌర్ణమి రోజు చంద్రుడి నుంచి భూమి మీదకు వచ్చే ఎనర్జీ లెవెల్స్ గురించి అనుభవపూర్వమైన వివరణ ఇచ్చారు. నెల్లూరులో
54x54 పిరమిడ్ నిర్మాణంలో ఉన్న శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్ ప్రాంగణంలో హిమాలయ యోగి బౌద్ధ భిక్షు శ్రీ కట్టా కళాధర్ రెడ్డి గారు మరియు శ్రీమతి జ్యోతి కళాధర్ గారి సాంగత్యంలో అద్భుతంగా శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం 2వ వార్షికోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ కట్ట కళాధర్ రెడ్డి గారు గౌతమ బుద్ధుడి యొక్క జీవిత విశేషాలను మరియు బుద్ధత్వం గురించి వివరణ అందించి ఆత్మజ్ఞాన బోధ చేశారు. అనంతరం శ్రీ కట్ట కళాధర్ రెడ్డి గారు పిరమిడ్ సేవాదళ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో కన్వీనర్ భాస్కర్ రెడ్డి గారు, సుదర్శన్ శివ గారు, పెంచాలయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి క్షణం సత్యదర్శనం.